నేను అదే చెప్పాను సార్ ఇన్నాకడ బాలకృష్ణ గారు ఒక అమాయక చక్రవర్తి వాళ్ళ బావ ఏది చెప్తే అదే ఆయనకి ఎక్కేస్తే తప్పితే వేరేది కనపట్టలేం ఇవాళ మనకేం మనకేం అర్థం అవుతుందంటే గ చరిత్ర చూసుకున్నా ఇవాళ చూసుకున్నా చరిత్ర ఎన్టీ రామారావు గారిని కోలదోల్సిన చరిత్ర చూసుకున్నా ఇవాళ నిన్న జరిగినటువంటి ఈ హై డ్రామా మెలో డ్రామా చూసుకున్నా కూడా మనకు అర్థం ఏంటంటే పాపం రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది వినేసే పరిస్థితిలో అది నిజమని నమ్మేసే స్థితిలోకి వాళ్ళని తీసుకెళ్లాడు కాబట్టి ఇవాళ ఆయన చెప్పిన మాటలు చెప్పుడు మాటలు విని ఆయన బాలకృష్ణ గారు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు జరగలేదయ్యా మరో మేము అనలేదు బాబు ఇక్కడ ఉన్నది మనుషులే ఆడపిల్లని ఎందుకంటారు అంటారు లాంటి ఒక అమ్మాయి ఒక లేడీ గురించి ఎందుకు మాట్లాడతారు ఒక స్త్రీ గురించి ఎందుకు మాట్లాడతారు మా ఇంట్లో ఆడవాళ్ళు లేరా మా ఇంట్లో వాళ్ళంటే మాకు బాధలు ఉండవా ఆ మాత్రం విఘ్నత లేకుండా ఎవరున్నారు ఇక్కడ అతికే చెప్తున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు అది నిజం అనుకుంటున్నాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు అనలేదయ్యా బాబు అని చెప్తుంటే బాలకృష్ణ గారు కూడా మీ ద్వారా మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నాం ఇక్కడ ఏమీ అటువంటి సంఘటన జరగలేదు అనలేదు ఎవరిని ఈ మొగోళ్ళు మొగోళ్ళు తిడతన్నారు తిట్టించుకున్నారు ఇవన్నీ కూడా దాదాపుగా రాష్ట్రం విడిపోయిన కానీ మనం చూస్తున్నాం కదా రెండు వేల పద్నాలుగు నుంచి తిడతను తిట్టించుకోవటం ఇవన్నీ కూడా అయిపోయినాయి కదా జరుగుతా అలవాటు అయిపోయినాయి కదా అసెంబ్లీకి అలవాటు చేసినా ఆయన ఎవరు వాళ్ళ బావగారే కదా దేవాలయం దేవాలయ దేవాలయంలో ఈ రకంగా భూతులు మాట్లాడి సంస్కృతిని ప్రవేశపెట్టింది ఎవరు అలవాటు చేసింది ఎవరు సాంప్రదాయం ఇది ఇటువంటి సాంప్రదాయాల్ని తయారు చేసింది ఎవరు బాలకృష్ణ గారికి మరొకసారి మీ ద్వారా తెలియజెప్పేది శ్రీమతి చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి మీ సోదరి గారి గురించి ఎన్టీ రామారావు గారి కుమార్తె గురించి ఎవరు ఏమీ అనలేదు అది అసత్యం